చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళది ఏం పని ఉంటదే బీజేపీ పార్టీ క్యా కామ్ రహతా జీవన్ కా ఏకీ కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా ఉస్సే జ్యాదా కుచ్ నహీ వాళ్ళకు ఒక లీడర్ లేరు ఒక ఐడియాలజీ లేదు వాళ్ళు ప్రజలలో లేరు వాళ్ళు ఎవరికి పని చేసినో లేరు కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎన్నికలకు పోవాలి పోటీ వేయాలి చేతమంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేంద్రనకు వ్యతిరేకంగా కాబట్టి ఎవరు పోటీ వేయరు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకుపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి లేదంటే ఈడీ అనాలి లేదంటే ఐటీ అనాలి ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా వాళ్ళని ఏం లేదు ఏకీ కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా అప్నే పార్టీ మే బీజేపీ మే షామిల్ నహీ హువే తో ఈడీ డాల్తే ఐటీ డాల్తే ఆర్ క్యా క్యా కీ డాల్తే నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అబ్ క్యా డాల్తే డాల్లో జీ హమారే తెలంగాణ వాళ్ళే డర్నే వాళ్ళే నహీ హే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓ నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రి నిడిచిపెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు ఏం భయం ఉంది మనకు వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరమంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దానిలో భయపెట్టేది ఏముంది దానిలో ప్రచారం చేసేది ఏముంది ఎందుకోసం చేస్తున్నారు అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చారు మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో పేరు వినబడ్డది బిఎల్ సంతోష్ అనట ఆయనది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం పది కేసులు వేసిను పది కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ చేయొద్దట కోర్టు పోయి ఆగబట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పగానే నేను దొంగని కాదు ఏందది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఇక నిన్ననైతే ఏడవనే ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలేదు కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలేదు మాకేం తప్పులేదు మా నాయకులంతా మంచోళ్ళే కానీ నేను కోర్టు పోతా ఎందుకోండి మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయాడు సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రాడట మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచిన పోతున్నారు సిబిఐలు పిలిచిన పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనోడు ఏమంటాడు దారాబాయి అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానో ఎందుకోసం వస్తలేరు దానిలో మతలం ఏంటిది మర్మం ఏంటిది దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంటే ఇవాళ ఏంది అని అంటే రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీ ఎదిగి వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి గద్దలు ఎక్కొచ్చి తన్నుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు అందుకే నేను అంటున్నా రావణ్ పేరు చెప్పాలి రౌడీజం చేయాలి ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు ఇసిలేమైనాక రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా నైతో ఉనికే ఊపర్ ఈటీ డాల్నా ఐటీ డాల్నా సిబిఐ డాల్నా జో బి డాల్తే డాల్దో ఏ తెలంగాణకి ఆవామే డర్ని వాళ్ళు ఆవామ్ అయ్యే ఖడే హోతే ముకాబ్లా కర్తే ఫిర్ వాపస్ జీత్ కే ఆతే ఫిర్ తెలంగాణకి ఆవామ్కి వెళ్ళే కామ్ కర్తే ఇదే ఉంటుంది మన తప్పు ఇంకోటి ఏం లేదు మీ అందరితోని కార్యకర్తలతోని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే వాళ్ళు వాట్సాప్ పెట్టిన పెద్దది దొంగ యూనివర్సిటీ అది వాట్సాప్ యూనివర్సిటీ అన్ని అబద్ధాలు చెప్పే యూనివర్సిటీ ఇవాళ కేసీఆర్ గారు 2000 రూపాయలు మనకు పెన్షన్ బీడీ కార్మికులకు అక్క చెల్లెలకు ఇస్తున్నారు ఏ రాష్ట్రం ఇస్తలేదు ఎవరు ఆలోచన చేయలేదు ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు ప్రసూతి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 13000 రూపాయలు ఇస్తున్నారు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇస్తలేదు కానీ ఇవన్నీ అబద్ధాలు వాట్సాప్లు ఏం పెడతారు 2000 రూపాయలు మీరు ఇచ్చే దాంట్లో మోడీ గారే మొత్తం ఇచ్చినట్టు పెడతారు ఆయనకు అంత సీన్ లేదు ఇవాళ పత్రికా మిత్రులు దయచేసి ఒక విషయం ఆలోచన చేసుకోవాలి మన దగ్గర ఉన్న రైతు బంధుని పిఎం కిసాన్ యోజన అని నకలు కొట్టి వాళ్ళు అక్కడ ఒక పథకం పెట్టింది కదా పెట్టిన దాన్ని ఏం చేసిండు మొదటి సంవత్సరం పెట్టినప్పుడు 13 కోట్ల మంది రైతుల పేర్లు పెట్టి ఇచ్చిండు ఇవాళ 2022లో ఆ 13 కోట్ల లిస్టును 3 కోట్లకు తగ్గించిండు అంటే మొదలు పెట్టినప్పుడు 13 కోట్లు ఇవాళ 3 కోట్లు అదే మన దగ్గర రైతు బంధు మొదలు పెట్టినప్పుడు దానికని ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం మనం రైతులకు ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసుకున్నాం ఎక్కువ మంది కోసం చేస్తున్నాం పని కానీ వాళ్ళు 10 కోట్ల మంది రైతులను తీసేసింది ఈ ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ గురించి చెప్పాలంటే వందలాదిగా ఉన్నాయి ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి వారి తప్పుల్ని కూడా ఎండగట్టండి మనం చేసిన మంచి చెప్పుకోవడంతో పాటు వారి తప్పులు కూడా ఎండగట్టండి అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది మనం ఎవ్వరిని చూసి భయపడే అవసరం లేదు
రాజకీయంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు. తిరగనియండి, ఎందుకంటే వాళ్ళ నాయకత్వం సంగతి ఏందో కూడా చూసినాం మనం. మొన్ననే రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇక్కడ పాదయాత్రకని. దక్షిణ తెలంగాణలో మునుగోడులో ఎన్నిక జరుగుతుంది, ఆయన పాపం ఉత్తర తెలంగాణలో నడుచుకుంటా పోయిండు. అట్లనే ఎందుకు పోయిందో అర్థం కాలే. ఏం చేస్తుండో చెప్పలే, తెలంగాణకు ఎందుకోసం వచ్చిండో చెప్పలే, మునుగోడులో ప్రచారం చేయలే, ఇంకేం చేయలే. ఆయన దక్షిణ తెలంగాణలో ఎలక్షన్ అవుతుంటే ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఉన్న ఆయన కూడా అంతే, ఉత్తర కుమార మాటలు తప్పితే వేరే ఏమున్నాయి? కాబట్టి మనం ఆలోచన చేసే అవసరం లేదు. మల్లా ఎల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీకే గులాబీ కండువకే కంచు కోట ఉంటది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కార్యకర్తల ఆత్మ నిబరంతో ఇట్లనే ఆత్మీయ సమ్మేళనాలు ఇవాళ ఎట్లయితే మండల స్థాయిలో పెట్టుకున్నామో అన్నగారిని అడిగి షెడ్యూల్ తీసుకొని గ్రామ స్థాయిలో కూడా పెట్టుకొని ఎక్కడికక్కడ కమిటీలను పునరుద్ధరించుకొని ఎన్నికల కోసం సమాయత్తం కావాలి. ఇంకా 1 ఇయర్ ఉన్నది, కానీ ఇప్పటి నుంచే చెప్పుకుంటూ పోవాలి. మనం చెప్పుకుంటూ పోతేనే రాజకీయంగా వాళ్ళు చేసేటటువంటి కన్ఫ్యూజన్ ని బయటపడేసుకొని మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇలా తాండూరుకు వచ్చినాం, మన త్రిలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూడడానికి వచ్చినాం. ఆ ఆలయంలో అద్భుతమైనటువంటి గొప్పతనం ఉన్నది, 1000 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టు ఆలయం అన్న చెప్పినట్టు అటుపక్క 7 రూపాయలు ఇటుపక్క ప్రాజెక్టు, వీటిని టూరిజం సర్క్యూట్ గా డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మొత్తం వచ్చినప్పుడు వారికి నేను కొన్ని సూచనలు చేసినా, మీరు కమిటీ ఫామ్ గాండి, కొద్దిగా బేసిక్ కార్పస్ ఫండ్ తీసుకోండి, మిగతా ఎంత ఖర్చు అయినా సరే అదంతా కూడా ఎండోమెంట్స్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేపించి అత్యద్భుతంగా త్రిలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నాగిరెడ్డిపేట మండలంలో టిహెచ్సిలో అంబులెన్స్ లేదు, అంబులెన్స్ ఇప్పించవలసిందిగా ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంబులెన్స్ ని తప్పకుండా ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేను ఉన్నా కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వారందరికీ కూడా మనం ఇదివరకు అనుకున్నట్టుగా వారికి ప్రతి గ్రామానికి సిసి రోడ్ల కోసం అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ కూడా అవుతా ఉన్నాయి. అవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీ దగ్గరకు నిధులు వస్తాయని కూడా చెప్పి ఎంపీటీసీలకు జెడ్పీటీసీల గారికి చెప్తా ఉన్నాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉండడం, గులాబీ పార్టీలో పనిచేయడం గర్వకారణం. ఆ విషయాన్ని గల్లా ఎగరేసుకొని చెప్పండి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేసీఆర్ గారి పేరు, తెలంగాణ పేరు ఇవాళ మారుమోగుతా ఉంది. అదే పేరు నిలబడే విధంగా మా ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ఈ జిల్లాలోకి ఎంటర్ కాగానే వేలాదిగా యువ మిత్రులు వచ్చి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసుకొని ఆత్మీయంగా స్వాగతం పలికి తీసుకొని వచ్చినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.